నంద్యాల మండలంలో ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతోంది. ముఖ్యంగా తిరుమలాపూర్ గ్రామానికి వచ్చేసినప్పుడు మా మహిళా సోదరులు, మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఎదుర్కొని చాలా గొప్పగా రిసీవ్ చేసుకొని మరి ఈ గ్రామంలో నుంచి కొండాపురము, మరి అదేవిధంగా సండ్రలపల్లె, ఇతర ఇన్ని 4-5 గ్రామాలలో సుమారుగా 53 లక్షల రూపాయలతో సీసీ రోడ్లను ఈరోజు మనం భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా నల్లగొండ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మరి ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి సందర్భంలో ఆ యొక్క వారిని కలిసి ఆ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ ద్వారా మరి 2 లక్షల బీమా కూడా అందజేయబోతాను. ఈ యొక్క టీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలాగా పార్టీ కాపాడుకుంటుంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం 7 ఏళ్లలో ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించడంతో పాటుగా దేశంలో ఎక్కలేనటువంటి విధంగా 24 గంటల కరెంట్ అయితేమి, తర్వాత రైతు బంధు అయితేంది, రైతు బీమా అయితేంది, అదేవిధంగా మరి ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలను అభివృద్ధి చేయడమే బంగారు తెలంగాణగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలో దేశంలో ఎక్కలేనటువంటి విధంగా సంక్షేమ పథకాలు దేశానికి దిక్సూచునేటువంటి విధంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ నియోజకవర్గ ప్రజలకు నా విజ్ఞప్తి, 6వ నెల జూన్ మాసంలోపు కొత్త పెన్షన్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వబోతాను, కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేయబోతాను, వచ్చే 9వ నెల దసరాలోపు నూతన డబుల్ బెడ్రూమ్స్ కూడా మనం మంజూరు చేసుకోబోతా ఉన్నాం. కనుక ప్రజలందరూ కూడా ఎవరైతే ఇంకా కొత్త పెన్షన్లు అప్లై చేసుకోనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి కొత్త పెన్షన్లు మంజూరైతే ఈ యొక్క సంవత్సరమే 6వ నెల లోపు కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాం ప్రజలందరికీ కూడా. అది వితంతులు కానీ వికలాంగులు కానీ అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మరి కొడిమేల మండలం కానీ చుప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఎక్కలేనటువంటి విధంగా అద్భుతంగా మరి దేశంలో అగ్రగామిగా 1గా అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి సందర్భంలో ఈరోజు తిరుమలాపూర్ గ్రామ సర్పంచ్ గారు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి మరి అద్భుతంగా మరి ఇవాళ రిసీవ్ చేసుకోవడం శుభాకాంక్షలు వారికి తెలియజేస్తూ వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం.